సార్ అయితే ఇందాక అంటే శేఖర్ చంద్ర గారి స్పీచ్ మీ స్పీచ్లో మెన్షన్ చేసినట్టు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఎంటర్టైన్ అవ్వడం అనే ఆ ఫీలింగ్ కోసం మోస్ట్ పీపుల్ మేక్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ. అయితే మీ ప్రీవియస్ రెండు సినిమాలు యూనో ఆ రిజల్ట్ చూసుకొని కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు ఇప్పుడు సినిమా అంటే రిజల్ట్ ఇలా ఉండబోతుంది అని మీకు ముందే తెలిసినప్పుడు రాత్రి, సో వాట్ ఈస్ యువర్ మూడ్ లైక్? అంటే ఈజ్ ఇట్ అబౌట్ యువర్ గోన లాఫ్ ఆల్ ద వే టు బ్యాంక్స్ అని మీరు ఎక్సైట్ అవుతారా, లేదంటే యూ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ యూనో పీపుల్ ఎంటర్టైన్ అని చూస్తారా యాజ్ అ ప్రొడ్యూసర్గా? అలా కాదండి, ఎవ్రీ మూవీ ఈజ్ లైక్ ఎ బేబీ ఫర్ ఎవ్రీ వన్ అండ్ అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా. Likewise, sometimes it won't work and sometimes it works. Work ainappudu enjoy chesam, lenappudu next time antundi. Raviteja gari statement nenu intelo untundi sir, manike emundra ivalu kaapothe next, that's all. I strongly believe in it, endukante anyone who comes to this industry will come for entertaining people and being successful in any industry, not this one. So సక్సెస్ వచ్చినప్పుడు ఆనందిస్తారు, లేనప్పుడు ఏంటంటే దిగాలు పడకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయాలి, కొంచెం కష్టపడాలి అంతే. గుడ్ సార్, అది బెస్ట్. ఆనంద్ గారు సార్, యాక్చువల్గా అంటే రాజా గారు ప్రీవియస్ ఫిల్మ్ సామాజిక వర్గం నాకు ప్రీమియర్ చేసినప్పుడు దట్ ఇస్ ఏ హిలేరియస్ ఫిల్మ్, అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిల్మ్ కాబట్టి అందరూ బాగుందని చెప్తారు, జోక్స్ ఎవరు మెన్షన్ చేయలేదు ట్విట్టర్లో కూడా. మీ దానికి ఫస్ట్ నుంచి మీకంటే ఎక్కువ నాకు తెలిసి రాజేష్ గారు ఈజ్ అగ్రెసివ్లీ ప్రమోటింగ్ అబౌట్ దట్ ఇంటర్వెల్ బ్లాక్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు 2 డేస్ ముందు ప్రీమియర్ చేస్తారో ఆ బ్లాక్ గురించి చాలామంది ఆల్రెడీ ట్వీటింగ్ దాట్. సో చేస్తున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్గా మీకు ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ కనిపించలేదా, అంటే ట్విస్ట్ ముందే ఓపెన్ అయిపోతాయి ఇలా ప్రీమియర్స్లో రిలీజ్ అయ్యే టైంకి ఇంకా అందరికి తెలిసిపోతుంది కదా, అంటే కిక్ పోతుంది కదా అప్పుడు చూడాలనుకునే వాళ్ళకి? అంటే ఐ థింక్ ఇట్స్ అ యూజువల్ ఫార్ములా, ప్రతి మూవీస్కి ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఇట్స్ అ వెరీ యూజువల్ ఫార్ములా. అండ్ నా ఎర్లియర్ మూవీస్లో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది, సో ఐ థింక్ ఆల్రెడీ ఆడియన్స్ వేర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఇంటర్వెల్ బ్యాంగ్. దీంట్లో అది ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీపుల్ ఆడియన్స్ కాబట్టి ఒక చిన్న టీస్ చేయడం తప్పలేదు. సో ఐ థింక్ వాట్ హీ మెన్షన్ ఇప్పుడు ఆడియన్స్ అది రిసీవ్ చేసుకున్నారు అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రియలీ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే, కంగ్రాట్స్ సందీప్. మీరు రాత్రి ఎక్కడ ప్రీమియర్ షో చూసినట్లేరు కదా? నాకు జనరల్గానే సినిమా రిలీజ్ రోజు అంటే మనం చేసిన పని అంతా చేసి ఆడియన్స్ చేతిలో పెట్టేసాం, వాళ్ళ రెస్పాన్సే కదా. నాకంత ధైర్యం చాలదు, అంటే కొన్ని కొన్నిసార్లు పర్లే ఏమన్నా అనుకునే వాళ్ళకి ఓకే, చాలా పర్సనల్గా తీసుకుంటాను కాబట్టి ప్రెషర్ తట్టుకోలేను, నేను హాయిగా బా దూరంగా. నాకు ఫస్ట్ ఏం చెప్పానంటే తిరుపతి నుంచి వచ్చేగానే నేను టెన్షన్ తట్టుకోలేనండి, వెళ్ళిపోతాను బయటకు ఎక్కడ వెళ్ళిపోయి ఒక 2 డేస్ టు లీవ్ మీ అని, లేదు లేదు రా అందరం కలిసి. సడన్లీ ఐ గోట్ ఎ కాల్ అరౌండ్ 6:30, నేను వచ్చేస్తానండి మన శ్రీరాములకి వెళ్ళిపోను. అప్పటికి నాకు టెన్షన్ పోయినైంది, నేను రానన్న, సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి నేను వచ్చేస్తాను అన్నాడు. దట్స్ వాట్ హ్యాపెండ్. దానికి వెళ్ళాలి ఉంది, మళ్ళీ టెన్షన్గా ఉంది, నాకు ఫుల్ టెన్షన్గా ఉంది, ఆపేశాను. మేమిద్దరు కొంచెం సిమిలర్ పర్సనాలిటీస్ అండి, సో నేను ఈసారి ఆయనకి ధైర్యం వద్దాం అనుకున్నా, ఆయన నా ధైర్యాన్ని కూడా ఎందుకులే మనకి ఎలాగో ఆడియన్స్ చూసి చెప్తున్నారు కానీ. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వేద. డైరెక్టర్ వి ఆనంద్ సార్. సార్, మా మిత్రులు కొంతమంది ఈ సినిమా చూశారు, చూసిన వాళ్ళు మీ ఫ్యాంటసీ వరల్డ్ చాలా బాగుందని అంటున్నారు. థ్యాంక్ యూ. ఈ ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయడానికి మీకు ఎన్ని ఏళ్ళు పట్టింది సార్? అంటే బేసిక్లీ ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వర్క్ కదండి. యాక్చువల్లీ మన 2021 నుంచే విజువలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఐడియా రాగానే ఫస్ట్ బేసిక్లీ కొన్ని రఫ్ స్కెచెస్ వేసుకున్నాం అండ్ ఆ విజువల్లో స్ట్రక్చర్స్ ఎలా ఉండిపోతుంది, ఎలిమెంట్స్ ఎలా ఉండిపోతుందని. అండ్ నాకు రామాంజనేయుల గారు ఎక్కడికి పోతావు చిన్నటి నుంచే వీ హ్యావ్ అ గుడ్ సింక్. సో నేను అప్పుడప్పుడు షేర్ చేసుకునే ఉన్నా, అంటే నాట్ ప్రొడక్షన్ ముందు మాత్రమే కాదు, ఆల్మోస్ట్ 2-2.5 ఇయర్స్ నేను రామాంజనేయ గారు ఇలాంటి ఒక విలేజ్ క్రియేట్ చేయాలంటే ఏం చేద్దాం అనేది ఆయన మొత్తం ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన చాలా ప్రీవియస్ చేశారు అండ్ స్టోరీ బోర్డ్స్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత రాజ్ తోట గారు రాగానే ఆయనతో డిస్కషన్లో ఒక ప్యాలెట్స్ ఎలా సెట్ చేయాలి, సో ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి కలర్ ప్యాలెట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ దట్స్ హౌ లైక్ వీ బేసిక్లీ వీ 3 ఆఫ్ అస్ సాట్ టుగెదర్, క్రాక్డ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 6-7 మంత్స్. అండ్ మధ్యలో కూడా మాకు దేర్ వాజ్ లైక్ డిలేస్ బిట్వీన్ ద షెడ్యూల్, అది కూడా మాకు యాడ్ అయింది బేసిక్లీ. సో ద క్రెడిట్ గోస్ టు రామాంజనేయులు సార్ అండ్ హిస్ టీమ్ ఫర్ ఎరెక్టింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద హోల్ సెట్. అండ్ అది రాజ్ తోట గారు లైటింగ్లో కూడా బాగా చేసుకున్నారు, అంటే ఆయన ఒక ప్యాలెట్ క్రియేట్ చేశారు, అది
ఇప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్లో ఎక్కడ అలాంటి ఒక ప్యాలెట్స్లో నేను వర్క్ చేయలే సినిమాటోగ్రఫీ. అందుకే ఈరోజు విజువల్ స్టాప్ నాచ్ అన్నట్టు రివ్యూస్ వచ్చింది. సో అది రాజ్తోట స్పెషల్ కేర్ తీసుకుని ఆయన మూవీ చేసిన మూవీస్లో కానీ నేను చేసిన మూవీస్లో కానీ లేని ఒక కలర్ ప్యాలెట్ని తీసుకొచ్చి ఆ వరల్డ్లో పెట్టడం జరిగింది. అండ్ అంటే అంటిల్ ద లాస్ట్ డిఐ కలరిస్ట్ రఘు B2H VFX, అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. వి టుక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ టు క్రాక్ ఇట్ అండి. గ్రేట్ వర్ష, థ్యాంక్ యూ. ఇందులో మీరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు, ఫస్ట్ టైం యాక్షన్ కూడా చేశారు, ఎలా అనిపించింది అండి యాక్షన్? ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారో చెప్పండి. మీ క్యారెక్టర్ బాగుందన్నారు. ఓకే, సో అవును, అంటే యాక్షన్ అంటే ఇట్స్ నాట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్, ఒక చిన్న పార్ట్ అది. కానీ దీంట్లో ఉన్న నా క్యారెక్టర్ చాలా చాలా స్పెషల్ అండ్ ఏదో కొత్తగా ఉండబోతుంది. చూసిన అందరూ అందరికీ నచ్చింది అని చెప్తున్నారు నాకు. ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించిన వాళ్ళు చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ ఏంటి సాంగ్ కూడా, సాంగ్లో కూడా ఇట్ లుక్స్ రియలీ నైస్ అని చెప్తున్నారు. సో వెరీ ఎక్సైటెడ్, మీరే చూసి చెప్పాలి. అంటే ఆ క్యాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకున్నప్పుడు ఏమైనా భయం అనిపించిందా ఫస్ట్? ఆ క్యాస్ట్యూమ్స్ అంటే ఒక క్యారెక్టర్ రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆ క్యాస్ట్యూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మామూలు స్టోరీస్కి ఈ స్టోరీకి. అది అంటే నాకైతే ఐఎమ్ ట్రైబల్ గర్ల్, కానీ ఐఎమ్ వేరింగ్ లైక్ ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యాజ్ వెల్. సో ఐఎమ్ వేరింగ్ సంథింగ్ వెరీ నార్మల్, అలా సంథింగ్ వెరీ సంథింగ్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్. సో అలా డిఫరెంట్గా ఏం లేదు. సందీప్ కిషన్ గారు, ఇందులో మీకు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్గా అనిపించిన సీన్ ఏదైనా ఉందా? సీన్లేం లేదండి. ఒకసారి అయితే కాలు కింద నుంచి పాము సైలెంట్కి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు. మేమందరూ భయపడితే కావ్యమో పాము ఎత్తుక్కుంది కొంచెంసేపు, మేము ఆడుకుంటాను పాముతో, అయ్యో పాపం అని. నేను స్నేక్ థింగ్ వచ్చి మంచి లెక్కను. సో అలాంటి తప్ప ఓకే అండి, విషయాల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సందీప్ బ్రో. హాయ్ అండి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. సినిమా రిలీజ్ అవ్వకుండానే 1 crore గ్రాస్తో స్టార్ట్ చేశారు, అంటే సిక్సర్ కొట్టినట్టు సెంచరీ చేసినట్టు. అండ్ యాక్చువల్లీ గ్రాస్ అనే నెంబర్ కన్నా కూడా ఇంతమంది సినిమా చూడడానికి మా మీద నమ్మకంతో థియేటర్కి వచ్చారనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అది మరీ తొందరగా ఏం చెప్పకూడదు కాబట్టి రేపు అయిపోయాక ఆనెస్ట్గా ప్రాపర్గా సండే మార్నింగ్కి అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. సో ఇందాక క్వశ్చన్ అడిగారు కానీ దానికి ఆన్సర్ రాలేదు ఆనంద్ గారి నుంచి. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు ట్విస్ట్లు టర్న్లు ఉన్న సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలకి ముందే టాక్ బయటకు వస్తే అంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా, ఓపెన్ అయిపోతాయి. ఒకేసారి చేస్తే 1000 screens 2000 shows పడితే ఓపెన్ పర్లేదు, కానీ 170 screens దగ్గర వాళ్ళు ఓపెన్ అయిపోతే అది మల్టిప్లై అవి బయట తెలిసిపోతే అచ్చిపోతుంది కదా. ఆనెస్ట్లీ అండి, ఫ్యాక్చువల్గా చెప్పాలంటే మేము ఇంకా మాకు ఇంకా స్క్రీన్స్ పడుండొచ్చు, ఆ ఇంకా స్క్రీన్స్కి కూడా షోస్ ఫుల్ అయ్యే కెపాసిటీ కూడా ఉండింది. బట్ గత వారం నుంచి అసలు సంబంధమే లేని కేసులు. ఓకే, మళ్ళీ అనిల్ గారు చెప్పొద్దంటారు తప్ప. అంటే సెన్సార్ వచ్చాక చేతికి సర్టిఫికేట్ రాకముందు ఏదో అని చెప్పి మా మీద కలెక్టర్ మీద అంటే పని పాఠం. అసలు ఏం ప్రయోజనం చెప్పండి ప్రపంచానికి దానివల్ల? ఓకేనా, ఎన్ని పెద్ద పెద్ద మంచి మంచి ఇష్యూలు ఉన్నాయి చూసుకోవాల్సినవి. దాని తర్వాత అది షోలు ఓపెన్ చేయలేకపోయాం, మల్టీప్లెక్స్ షోలు ఓపెన్ చేయకపోయాం. సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేము ఇచ్చిన కాంటెంట్ మీద, ఫెయిత్ మీద. నేను చాలా ముఖ్యంగా మేము ఈ షోస్ ఎందుకు ముందనుకున్నామంటే మాకు ఎప్పటి నుంచో ఈ సినిమా మీద, ఇది ఎలాంటి సినిమా, ఇలాంటి జానరాలో ఎస్పెషల్లీ గత కొన్నాళ్ళ నుంచి సినిమాలు రావడం వల్ల ఎలాంటి సినిమాని ఒక ఎక్స్పెక్టేషన్తో జనం చూడడం జరుగుతుంది కంపారిజన్తో. సో ఇది మా సినిమా జానరా, ఇది ఇలాంటి కాంటెంట్ అనేది ముందే డెలివర్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఆ ధైర్యం ఉండింది. నిన్నైతే కొన్ని రకరకాలుగా అయితే ఓన్లీ ఆన్ ఆఫ్ చూసింది, ఒక 28 గంటల ముందే వీడియోలన్నీ బయట తీసేసి డేలైట్లోని కామెంటో రెస్పాన్సులు పెడుతున్నారు, కొంచెం అయితే కథ మొత్తం చెప్పేస్తున్నారు. సో అలాంటివి ఉన్నాయి. బట్ మా నమ్మకం ఏంటంటే ఒక కొత్త కథ తీసినప్పుడు ఎప్పుడైనా సరే దానికి ఎప్పుడూ 1 second పడుతుంది మనం బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసుకోవడానికి. సో ఇలాంటి సినిమాలకి ఇది మంచిదేనండి. సో రేపటికల్లా మాకు ఇంకా స్ట్రాంగ్గానే ల్యాండ్ అవుతుంది. సో అండ్ ఎస్పెషలీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది, ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయింది అని మాట నిన్నాలేంది. ఆ సౌండ్ చాలా స్ట్రాంగ్ అండి, అన్ని జోనరాల కన్నా బాగా వర్కౌట్ అయ్యేది ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేసే విషయం. అది సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అనిల్ గారు, సార్ మీ సినిమాలు ప్రతి సినిమాకి ముందు ఏదో కోర్టు కేసు కింద వస్తుంది, ఈరోజు కూడా ఇది హైకోర్టు ఇవ్వలేదు స్టే ఇవ్వలేదు కంటిన్యూ చేస్తుంది. సో అది ఎందుకు వస్తున్నాయండి ఇలాగా ప్రతి సినిమా ముందు? ఒక్కలేనండి, ఎక్కువ మంది ఏం కాదు, ఒక్కలే ప్రతి సినిమా ముందు వస్తున్నారు. వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి, నాకు పట్టించుకోకుండా ఉండే అలవాటు అయిపోయింది. ఓకే, ఇంకేం చేస్తాం, దేర్ ఈజ్ వన్ థింగ్ అండి, సిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఐ వాంట్ టు టెల్. ఒక వ్యక్తి నా దగ్గర సినిమా కొని నష్టపోయాడు,
అది నాకు ఎప్పుడూ ఉంటుంది. తను కట్టాడా కట్టలేదు ఇవన్నీ ఎవ్రీవన్ నోస్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇట్స్ ఓపెన్ థింగ్. తర్వాత దాని కింద కాంపెన్సేషన్ కింద నేనేమీ ఇవ్వక్కర్లేదు, ఎనీవన్ ఎన్ఆర్ఐ బేస్ సరే వచ్చాడు నష్టపోయాడు ఐ సీ బికాస్ నేను నష్టపోయాను. ఈ ప్రాసెస్లో ఐ ఫెల్ దట్ హీ చీటింగ్ ఈ చీటింగ్ అని ఆ మాటను హీస్ ట్రయింగ్ టు బ్లేమ్ మీ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు లాభ నష్టాలు అనేది గ్యారంటీడ్. లాభమన్నా వస్తుంది, నష్టమన్నా వస్తుంది. ఒకప్పుడు నష్టం వస్తుంది, ఒకప్పుడు లాభం వస్తుంది. నష్టం వస్తే వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటం, లాభం వస్తే కనుక మాదే అనుకోవటం, దట్స్ నాట్ ఎథికల్. సో ఇందులో జరిగిపోయింది, కేసు వేశారు. కేసు ఎందుకు వేశారంటే నాకు తెలుసు, ఆపటానికి కాదండి, నన్ను ఆపటానికి. ఏదో భయపడిపోతానండి, నన్ను కష్టపెట్టగలరు కానీ భయపెట్టలేరు. అండ్ ఐ బీన్, అతని మీద నాకు ద్వేషం లేదు, పగ లేదు, ఏం లేదు. పాపం ఇప్పటికీ ఇఫ్ ఐ డూ సంథింగ్ ఇన్ ఎ లేటర్ స్టేజ్ ఐ విల్ డూ ఇట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. తను వేస్తున్నాడు, తనకి లక్షపోతే నాకు లక్షపోతుంది, అంత మించి. కోర్టు లాయర్లు వాళ్ళందరూ బాగుపడతారు, ఎవరికి ఒకళ్ళ జీవనోపాధి వస్తుంది అక్కడ కూడా, అలా సాటిస్ఫై అవుతాను. అంతే, సామాజవర్ గమనం నుంచి ప్రీమియర్లు సక్సెస్ అనేది ఇది కూడా సక్సెస్ అయింది. సో నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాగే ప్రీమియర్లు చేస్తారా? చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి నాకు. సో ఇక్కడ నుంచి ఎస్డే కూడా చదువుతుంది, జస్ట్ లైక్ ఒక ఫస్ట్ సినిమా అనుకుని ఇలా వెళ్ళిపోదాం. సామాజవర్ గమనకు ఎలా చేసామో విఆర్ డూయింగ్ ఇన్ ద సేమ్ వే. అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఆఫ్టర్ దే వర్క్డ్ ఫర్ 2.5 ఇయర్స్ మేమిద్దరం చేసేది ఇది ఒక్కటే, గట్టిగా చెప్పాలంటే. సో ద బెస్ట్ వే టు డూ విల్ డూ ఇట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్. దిస్ టైమ్ ఇట్ వర్క్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ సార్. కావ్య, హాయ్. సూపర్ ఎక్సైటెడ్? సారీ, సూపర్ ఎక్సైటెడ్? యా, వెరీ వెరీ ఎక్సైటెడ్. లాస్ట్ వీక్ ఈగల్ అండ్ దిస్ వీక్ యు ఆర్ బైరోకోనా. యా, గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ షూర్. హౌ ఆర్ యు ఫీలింగ్? I'm feeling very blessed. It's a very rare moment, I think, and I'm just cherishing each and every day. Thanks to you all, Eagle was a really big blockbuster, and I know for a fact that so is this. So I'm just waiting for you all to experience two different characters that I brought to screen. And yeah, I guess I'm just very lucky that this has happened this way. And far away. Oh, sorry. So I'm very, very excited. I'm speechless, and I just want to thank my Guruji for it and God for it. And that's it. కుమార్ చెప్పాలండి, నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను. ఇంతకుముందు ఒక్కసారి జరిగింది, మళ్ళీ నా మొత్తం సినిమా చరిత్రలో రెండోసారి. నాకు ఫ్రెండ్స్ లేదా సినిమా వాళ్ళు ఫోన్ చేసి, కావ్య షూటింగ్లో ఉందా, ఒకసారి వచ్చి కలొచ్చా, జనరల్గా హలో చెప్పాలనుంది అనేది ఏమని కలడానికి వచ్చారండి. సో మాకు రన్నింగ్ జోకే సెటిల్ అవుతుంది అన్నమాట. భూమి, నిన్న పీసీఎక్స్లో చూశాను, నాకు సినిమా చూసినాక ఇప్పటి వరకు స్టిల్ గుర్తుండే క్యారెక్టర్ భూమి. సో కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇలాంటి క్యారెక్టర్ ప్రీవియస్గా ఎప్పుడు చేయలేదు. నేను ఆన్ స్క్రీన్లో వర్ష నాకు ఎక్కడ కనిపించలేదు. సో అంత బాగా కనెక్ట్ అవుతున్నారు కామన్ ఆడియన్స్ కూడా. అండ్ ఫస్ట్ సాంగ్ మీతోనే స్టార్ట్ అవుతుంది, లాస్ట్ సాంగ్ మీతోనే ఎండ్ అవుతుంది. సో ఒక ప్రాపర్ కనెక్షన్ అయితే ఉంది సినిమాకి. రివ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే ఆ రెస్పాన్స్ మీరు ఎలా చేస్తున్నారు? ఆల్రెడీ మీరు సినిమా చూసా అన్నారు కదా ఆడియన్స్తో, ఎలా ఉంది ఆ ఫీల్? ఫస్ట్లీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్. ఐమ్ వెరీ ఇమోషనల్ ఆల్సో. ఎందుకంటే ఒక యాక్టర్కి మీరు మీలా లేదు, ఆ క్యారెక్టర్లానే ఉన్నారు అంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలానే అందరూ ఫీల్ అవుతున్నారని నేను కోరుకుంటున్నాను. నిన్న చూసేటప్పుడు థియేటర్లో చూసేటప్పుడు ఐ న్యూ దట్ పీపుల్ వర్ హ్యాపీ లుకింగ్ ఎట్ ద క్యారెక్టర్ ఆర్ దేర్ ఫీలింగ్ ద ఎమోషన్స్ ఐఎమ్ ఫీలింగ్. సో అది మెసేజెస్ వస్తున్నాయి అండ్ అన్నీ జరుగుతుంది, బట్ టుమారో ఇస్ ది డే. లైక్
టుమారో విల్ నో హౌ మచ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ మై క్యారెక్టర్ అని. బట్ వాట్ యూ సెడ్ నౌ హెస్ మేడ్ మీ సో హ్యాపీ. ఐఎమ్ గోయింగ్ టు బి స్మైలింగ్ ది ఎంటైర్ ఈవినింగ్, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ మీలానే. ఐ హోప్ ఎవ్రీబడి ఫీల్స్ ది సేమ్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ స్పాయిల్ చేయాలని లేదు నాకు. అండ్ కమింగ్ టు విఐ ఆనంద్ గారు, మీ ఫ్యాంటసీలో నాకు ఒక డౌట్ సార్, అసలు ఫస్ట్ సినిమా నుంచి చూసిన ప్రేమని చంపి మరీ చూపిస్తున్నారు సార్, అదేంటి అసలు? అంటే మేము వచ్చేటప్పుడు ఒక ఒక వెయిట్ని బయటికి తీసుకురావడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అర్రే, అది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. అది దానికి రీజన్ ఏంటి? అంత హెవీగా లవ్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి? కాదండి, ఇది ఇది రివీల్ చేయకూడదు. మనం సక్సెస్ మనం ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేయకూడదు, డైరెక్ట్గా మాట్లాడదాం. హాయ్ కావ్య, యునో 50% ఆఫ్ మీడియా ఫోక్స్ అండ్ 50% ఆఫ్ ద ఆడియన్స్ హియర్ హావ్ యాక్చువల్లీ కమ్ నాట్ ఫర్ భైరవ్ కోన బట్ ఓన్లీ టు సీ యూ. దట్స్ ఎ ఫ్యాక్ట్. అండ్ అండ్ ఐ మస్ట్ సే, రీసెంట్లీ అట్ ద ప్రమోషన్స్ ఆఫ్ ఈగిల్ అండ్ నౌ అట్ ద ప్రమోషన్స్ ఆఫ్ భైరవ్ కోన, యూ లుక్ సో ర్యావిషింగ్, యూనో దట్ యువర్ కాస్ట్యూమ్స్ అదర్ ద వే యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్, యూ లుక్ సో ర్యావిషింగ్. ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ స్ట్రాటజీ, యూనో, బికాస్ యూ ఆల్వేస్ అట్ దిస్ ఈవెంట్స్ యువర్ ఆల్వేస్ లైక్ దిస్, ఐ కెన్ సే యువర్ గ్రాబింగ్ ద ఐబాల్స్ లిటరల్లీ. I mean, I don't have a strategy. I try to look my best and presentable, I think. And a big shout out goes to my stylists who are dressing me so well. And I'm able to successfully catch eyeballs. So, I mean, I'm I have no words. You've left me speechless. You know, see, even now, everyone is wearing those dark and gloomy colors, you know, fitting into the palette of the film, but you are like wearing this bright color popping out. But do you want to explain this? I have no idea. No, there is no strategy. I love looking color, yeah, colorful, yes. I also wear like dark colors. I don't know. I mean, there is no specific strategy. I don't want to stand out or anything in specific, but if I am, I'm very grateful about that. And I love dressing up, and I come here for you all. I come here for my fans. So otherwise, if you see me, I'm always, he complains about this, but I dress up horribly if I have to for myself. Like I'll wear like just track suits and stuff, barely put any makeup or anything if you see me on a regular day. So these moments I really take up to dress up for you guys. It's only for the fans and yeah. Yeah, good luck, all the best. No, not question, but మీరు అడిగిన క్వశ్చన్, ఐ మీన్ మీరు చెప్పేది, నేను ఇన్స్టాగ్రామ్లో ఇది బాగా చూస్తున్నా, బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నా. హూ ఈస్ డూయింగ్ దట్? ఇస్ ఇట్ కావ్య ఆర్ మీ? థ్యాంక్ యూ సో మచ్ వర్ష ఫర్ సేయింగ్ దట్. అండ్ థ్యాంక్ యూ, యూ మేడ్ మై డే. నౌ ద peer is just saying, you know, I'm asking personal questions, but you know, even media can be fans, right? Bhairav Kona success meet, I mean the premiere success meet, dantlo my iddar heroines ni iddar lekunda chesaru iddaru. Basically ma cinema lo rendu unnayandi, entertainment undi, BC center audience undi antunnam. Varsha, యాక్చువల్లీ యూ నో ఇన్ ద మీరు చేసే ఫిల్మ్స్ అన్నింటిలో యూ లుక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ ఆల్, బట్ రైట్ నో యూ లుక్ గ్లూమీ, సో స్మోకింగ్ హార్ట్ ఇఫ్ ఐ మే సే. గ్లూమీ ఇస్ ద వర్డ్. ఆనంద్ గారు చెప్పండి. సో నిన్న ప్రీమియర్స్ తర్వాత చెప్పండి సార్. హాయ్ సార్, నిన్న ప్రీమియర్స్ తర్వాత నుంచి నేను చూసినప్పుడు బయటకు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇట్స్ అ విఐ ఆనంద్ మార్క్, అంటే మీరు ఆ సిగ్నేచర్ క్రియేట్ చేశారు విత్ యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్, బికాస్ ఒక్కొక్కటి అంటే మీరు ఆ ట్విస్ట్ రివీల్ చేసిన దగ్గర నుంచి టు ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఆ యొక్క ఆ సీన్ నుంచి ఆ తీసుకెళ్లే ఒక
ఆ థింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ ద ట్విస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ రివీల్డ్ ఆన్ ద ఇంటర్వెల్ బ్యాంగ్లో రివీల్ అవుతుంది కాబట్టి సో అది ఎలా ఉండబోతుంది ఏంటి. ప్రీమియర్స్లో చూసినప్పుడు నాకైతే బాగా అనిపించింది, టిల్ ద ఎండ్ కనెక్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ సందీప్ అన్నాస్ యాక్టింగ్. సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ జస్ట్ లిటరలీ చాలా బాగున్నాయి అండ్ ఎలా చెప్పాలన్న, యు ఆర్ కంప్లీట్ అన్ యాక్టర్, కంప్లీట్ యాక్టర్. సో అలా అనిపించింది. ఇది ఎలాగా రిసీవ్ అవుతుంది ఆడియన్స్కి? డెఫినెట్లీ మన ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది హైలైట్ ఆఫ్ ద మూవీ. సో ఊరి పేరు భైరవ్ కొనాల హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ డెఫినెట్లీ ఒక సెకండ్ హాఫ్కి, ఒక సెకండ్ హాఫ్ డ్రైవ్కి ఒక ట్రిగర్ కావాలి. సో ఆడియన్స్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఇంటర్వెల్కి రాగానే మళ్ళీ వెళ్ళిపోవాలని అనిపించాలి ఇమ్మీడియట్గా. సో దే షుడ్ నాట్ దే షుడ్ ఫీల్ ఈగర్ టు గో ఇన్ టు అండ్ వాచ్ ద సెకండ్ హాఫ్. డెఫినెట్లీ భైరవ కొనాలో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఇంటర్వెల్ అందరికీ వస్తుంది అండ్ దట్ ట్విస్ట్ విల్ ట్రిగర్ ద సెకండ్ హాఫ్ బేసిక్లీ. ఆ డ్రైవ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ప్రీమియస్లో ఉన్న రెస్పాన్స్ కూడా అదే ఉంది, సేమ్ రెస్పాన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ దట్ వాట్ ఎవర్ వీ ట్రైడ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఇన్ ఫర్ ది ఆడియన్స్ అనేది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ. సో సందీప్ అన్న, వన్ లాస్ట్ థింగ్, ఒక మీమ్ ఉంటుంది కదా, సునీల్ గారు అంటారు రాజమౌళి గారిని చూసి సారీ అన్న దాటేశాడు అన్న అని చెప్పి, మీకోసం సినిమాకి వస్తే ప్రీమియర్స్లో వాళ్ళిద్దరికి అరిచారు. యాక్షన్ పరంగా బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ వెనల్ కిషోర్ గారి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరికి కనెక్ట్ అయినట్టు అసలు కావ్య తప్పర్ గారు. ఐఎమ్ గ్లాడ్ ఆనెస్ట్లీ అన్న చెప్పారు అనేది, అదే నాకు వరాలి అందరికీ వరాలి, అక్కడి వరకు వెరీ హ్యాపీ. బట్ కావ్య తప్పర్ నిజంగా చెప్తున్నా బ్రదర్, మీ ఇక్కడ చెప్తున్నారు నాకు షూటింగ్ జరుగుతుంటే, ఇంతకుముందు నా కెరియర్లో ఒకసారి నిత్యమేనన్తో షూటింగ్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ యాక్టర్స్ సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి వచ్చి కలిచి అని అడిగారు. మనోజ్ ఒక హీరోయిన్తో ఫోన్ చేసినప్పుడు తన దగ్గరికి అందరూ ఫోన్ చేసి వెళ్ళారు. థర్డ్, నాకు నా లైఫ్లో తెలిసింది కావ్యానికి వెళ్ళడానికే చాలామంది ఫోన్ చేసి వచ్చి కలిశారు. యూనో ఒకసారి కలాలి ఎందుకంటే సరదాగా ఫ్రెండ్ అని పరిచయం చేయ్యా అన్నారు. యూనో సో హాయ్ సందీప్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. నాకు ఎప్పుడు ఆయన మర్చిపోను, ఒకటి ఫస్ట్లీ ఫ్రెండ్ దాట్ ఒకసారి చతుర్థికి రిపీట్ వద్దు. సందీప్, గరుడ పురాణంలో ముందే రాసిపెట్టి ఉందేమో ఈ హిట్ మీకోసం కావాలి అని చాలా రోజుల నుంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఇంత మంచి టీం కూడా దొరికింది, ప్రొడ్యూసర్స్ కంబ్యాక్ ఎలా ఉన్నా ఈ హిట్ అందరికీ కావాలనేది గరుడ పురాణంలో ముందు రాసిపెట్టిందేమో ఒక డైరెక్టర్ గారు కథ రాసినప్పుడు. సో ప్రీమియర్సే 1 crore గ్రాస్ రావడం అనేది చాలా హ్యాపీ మూమెంట్. సో ఇది ఇంకా సక్సెస్ఫుల్గా, సో పక్కన 2 0s రావాలని కోరుకుంటున్నాం. సో సందీప్, 0s వస్తే చాలండి, 0s ఇంకా చూసుకుందాం. నా క్వశ్చన్ ఏంటంటే సందీప్, ఒక కమర్షియల్ హిట్ కోసం ఒక సినిమా చేసినప్పుడు మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లలో లేదంటే ఈవెంట్లో ఎంతో ప్రమోట్ చేస్తుంటారు, కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రానప్పుడు మీ పడే వేదన ఇండైరెక్ట్గా మీకు తెలుసు ఎలా ఉంటుందో, కానీ ఈ సక్సెస్ చూసిన తర్వాత, అంటే విడుదలకు ముందే ఈ సక్సెస్ చూసిన తర్వాత, సందీప్ ఫ్యాంటసీలో ఉన్నాడా, రియల్ వరల్డ్లో ఉన్నాడా? చాలా రియల్ వరల్డ్లో ఉన్నాను, నేను ఎప్పుడు రియల్ వరల్డ్లోనే ఉంటాను. నాకు యాక్చువల్లీ ప్రశాంతంగా ఉన్నాను కదా, నేను హైలో కదా ప్రశాంతంగా, ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నోడికి ఇలాంటివి వచ్చినప్పుడు చాలా హైలో ఉంటారండి. ఓకే, నా అలాంటి వాడికి ప్రశాంతత రావాలంటే ఇలాంటివి రావాలి. సో దానికన్నా ఎక్కువగా మనం ఒకటే ఐడియాలజీని నమ్మి ఐడియాలజీని పట్టుకుని వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ ఒక కొత్త కథ చెప్పాలనుకున్నప్పుడు, ఎప్పుడూ మనం ఒక కథ తీసుకుని ఈ కథకి ఇలాగా ఒక ట్రీట్మెంట్తో సినిమాలు ఉంటాయనుకున్నప్పుడు, ఆ ట్రీట్మెంట్నే మార్చి వేరే ట్రీట్మెంట్లో ఒక సినిమా చెప్పి దానికి థియేటర్లో అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు అండ్ బాగా నవ్వినప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడు ఒక సీరియస్ ఫిల్మ్కి వచ్చే రెస్పాన్స్కి, ఒక హ్యాపీ ఫిల్మ్కి థియేటర్ నుంచి వచ్చే రెస్పాన్స్కి ఉండే ఆనందం ఎప్పుడు అట్లీస్ట్ 10 ఉంటుంది, ఎందుకంటే థియేటర్ మొత్తం నవ్వడం చూస్తాం. సో ఇది మా అందరికీ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా బలం. సో వెరీ హ్యాపీ, వెరీ పీస్. అనిల్ గారు క్వశ్చన్. అనిల్ గారు, మీరు ఎంతో సక్సెస్ చూసినా ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా ఇండస్ట్రీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, ఒక సినిమా సో ఎంత సక్సెస్ ఇచ్చినా చాలా హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటారు, ఫెయిల్యూర్ వచ్చినా కూడా సక్సెస్ ఉండాలని ముందు చేసుకుంటారు, కానీ ఈ కొలాబరేషన్లో మీరు హిట్స్ కొట్టడం అంటే సింగిల్గా సాధించలేంది, సో ఐకమత్యంగా అంటే కలిసి వెళ్ళడం అనేది మీకు ఒక విజయాన్ని ఇస్తుంది. సో ఈ ప్రయాణం కొనసాగుతుందా, లేదంటే మీరు ఇండివిజువల్గా ప్రయత్నిస్తున్నప్పుడు ఎందుకు విఫలం అవుతున్నారు, కలిసి వెళ్తున్నప్పుడు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఇండివిజువల్గా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఫస్ట్ సినిమా బిందాస్ ఇండివిజువల్గా చేసాం, సెకండ్ దూకుడు పార్ట్నర్స్, థర్డ్ వన్ అహనాపల్ అంట ఇండివిజువల్, తర్వాత ఇడో రకం ఆడో రకం, హ్యావ్ క్రాక్ పార్టీ, సెవెరల్ థింగ్స్ వెంట
అండ్ ది సర్లని కవర్ ఇట్స్ సర్లని కవర్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఇండివిజువల్. తర్వాత ఒక ముహూర్తంలో అంటే ఒక టైంలో స్టార్ట్ అయిన మూడు సినిమాలు అండి బాగా దెబ్బ కొట్టేసినాయి. టైం అనుకోవాలంతే, బట్ ఎవ్రీ మూవీ వీ థింక్ ఇట్ విల్ ప్లే వెల్ వెన్ వీ స్టార్ట్. కొలాబరేషన్లో అంటే కనుక సక్సెస్ఫుల్ కొలాబరేషన్ కంటే కూడా ఏమో సెంటిమెంట్ నేను ఇప్పటివరకు నమ్మేవాడిని కాదు. సందీప్ బాట్మీ అంటే నేను ప్రెజెన్స్ అనేది ఫస్ట్ తన కోసం అని చెప్పి బలవంతంగా వేయించాడు. ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ అండ్ అలా గూఢచారి ఆల్ ద కొలాబరేషన్స్ లక్కీలీ వెర్ ఎవర్ ఐ కొలాబరేటెడ్ ద ఓన్లీ ఫిల్మ్ విచ్ డి నాట్ రన్ కమర్షియల్ ఈస్ చందమామ కథలో విచ్ గాట్ నేషనల్ అవార్డ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఫిల్మ్స్ విచ్ ఐ ప్రజెంటెడ్ టు మై లక్ ఆర్ మై పార్ట్నర్స్ లక్ ఎవరి లక్ గట్టిగా ఉందో కానీ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ హిట్స్. మా కాదండి హీరో నా కోసం చేయించాడండి, తన కోసం కంటే కూడా నా కోసం చేయించాడు అండ్ ఇట్స్ ఆల్ టీమ్ అండ్ కలిసి వస్తే కాలం వస్తే అన్నీ వచ్చేస్తాయండి. దట్స్ ఆల్. రాజా టైమ్ పీక్స్లో ఉన్నప్పుడు నాదే ఆటోమేటిక్గా ఉంటుంది. శేఖర్ చంద్ర గారు, దాని బిఫోర్ జస్ట్ ఒక అడిషన్ అండి. ఈ సినిమాకి నిజంగానే కొన్ని కొన్ని సార్లు ఆడియన్స్ డిసైడ్ అయిపోతారండి ఒక సినిమాని హిట్ చేయాలని. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ చాలా వరకు చాలా బాధ్యతతో నిజాయితీతో మా పనిని మేము నిజాయితీ చేసేవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అడుగుతున్నారు అనిల్ గారిని, ఒక అప్రాక్సిమేట్ నెంబర్గా ఇది హై నెంబర్ అని మీరు అనుకుంటే దానికి డబుల్ అమౌంట్ అన్న గత సంవత్సరంలో ఇంకో ప్రొడ్యూసర్ అంటే తట్టుకుని నిలబడరు లేదా ఇండస్ట్రీకి రావాలని ఆలోచించి కూడా ఆలోచించరు. ఆయన మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఏం చేసి ఆ పేరును మళ్ళీ నిలబెట్టుకోవాలని ఆలోచించారు తప్ప. సో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త గొప్ప కొంచెం మొండితనంతో చేసే పని మీద బాగా నిజాయితీతో చేసేవాళ్ళే. అందుకే ఇంతమంది కూడా నమ్మి నేను థియేటర్కి వచ్చారు. అదే నమ్మకం నెక్స్ట్ కొన్ని రోజులు కూడా ఉంటుంది, నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా ఉంటుంది. లాంగ్ రన్ ఉండే సినిమా అవుద్ది. ఆడియన్స్కి ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మేము స్ట్రాంగ్గా థియేటర్లో నిలబెడతాం. శేఖర్ చంద్ర గారు, రెస్ట్ బేసిక్లీ ఏదో చేయాలనిపించిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక ప్రీమియర్స్ పెట్టి. జనరల్గా ఇండస్ట్రీలో కొన్ని రూల్స్ అంటారు కదా, జనరల్లీ నాకు పోయిన సినిమా నా మైకిల్కి చెప్పిన మాటలకి ఒక నాన్ సీజన్లో ఒక నాన్ హాలిడేలో ఒక ఈవినింగ్ షో 70 షోలు 80 షోలు అక్రాస్ బెంగళూరులో కూడా వేశారు. ఇన్ని థియేటర్లు వేసి ఇన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయిందంటే అది ప్యూర్లీ ఆడియన్స్ ఎక్కడో ఒకక్కడ నాకు వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళు నాకు చూపించే ఒక చిన్న ఐడెంటిటీ. అది దాన్ని ఎలా రుణం తీర్చుకోవాలంటే నాకు మంచి సినిమా తీయడం ఎలాగో అందరు హీరోలు చేస్తారు, అది మా పని. దాన్ని నేను మంచి సినిమా తీసి పెట్టాను అనేది నేను కాకుండా నేను ఎలా పేబ్యాక్ చేయాలనుకున్నా. నాకుండే ఒక సోర్స్ నా రెస్టారెంట్లు. సో టికెట్ కొనుక్కున్న వాళ్ళందరికీ నేను చాలా మ్యాథ్ ఎలా చేస్తానంటే ఓకే, ఎవరైనా ఒక బ్యాచ్ని వేసుకెళ్ళారు 10% 20% వర్కౌట్ అయిందంటే టికెట్ అమౌంట్ వర్కౌట్ అయిపోద్ది. సో నేను ఇది కూడా ఏంటి అంత హౌస్ఫుల్ అయ్యాక అనౌన్స్ చేశానండి. ఎందుకంటే ఏంటి, దీనివల్ల టికెట్లు అమ్మాలి కాదు, టికెట్లు కొన్న వాళ్ళకి నేను చూపించే కృతజ్ఞత నా వల్ల కుదిరింది. దాని తప్ప సినిమా ప్రమోషన్ యాక్టివిటీ ఐడియానే కాదు, అందుకే పోస్టర్ గేమ్ ఇలా ట్వీట్ పెట్టాను అంతే. శేఖర్ చంద్ర గారు, యాక్చువల్గా ఈ సినిమా బయటికి వచ్చింది, హైప్ వచ్చింది మీ సాంగ్ వల్ల, నిజమే చెప్తున్నాను. ఆ సాంగ్ వచ్చి లవర్స్కి పర్టికులర్గా ప్రపోజ్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, అమ్మాయిలకు అబ్బాయిలకి ఒక ఆంథమ్ లాగా మారిపోయింది కదా. అలాంటి సాంగ్ 100 మిలియన్స్ అలా పోయింది. సో ఈ సక్సెస్ని అంటే మామూలుగా ఏదో లవ్ స్టోరీస్లో రెగ్యులర్ సినిమాల్లో ఇంత హిట్ అవుతాయి సాంగ్స్, ఇది ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ కదా, దీంట్లో మీ సాంగ్స్ అంత హిట్ కావడం మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాని యాక్చువల్గా జనాల ముందుకి ఇంత రీచ్ అవ్వడానికి రీజన్ కూడా మీ పాటలే అనేది నా అభిప్రాయం. దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? యా అండి, ముందుగా ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. అంటే మెయిన్గా ఒక మ్యూజిక్ కంపోజర్గా ఉన్న టార్గెటే అది. ఇట్స్ మెయిన్ సిచ్యువేషన్, డైరెక్టర్ గారు చెప్పే సిచ్యువేషన్ నుంచి ఇన్స్పైర్ అవుతాము. ఆ సిచ్యువేషన్ అంత గొప్పగా ఉంటే దానికి నిజంగా గొప్ప మ్యూజిక్ వస్తుంది, గొప్ప సాంగ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ సో హ్యాపీ, మీరు ఇందాక అన్నట్టు ఇట్లా లవర్స్ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవటానికి కానీ, సో అవి మెయిన్. అంటే సాంగ్ ఎప్పుడైతే కంపోజింగ్లో కూర్చొని సాంగ్ చేస్తామో డెఫినెట్గా ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాం. కొంతమంది ఫుడ్ ట్యాపింగ్ ఉండాలి ఫ్యూ సాంగ్స్, ఫుడ్ కొన్ని వచ్చి నిజంగా ఫీల్ అయ్యి చెప్పేలాగా ఉండాలి. ఇప్పుడు సాంగ్ వాట్సాప్లో ఒకరికి పంపించారు అంటే దాంట్లో అర్థం ప్రాపర్గా ఇతని హార్ట్లో ఏమున్నది అక్కడ కన్వే అవ్వాలి, తన మాటల్లో చెప్పలేని కూడా.
అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టా రీల్స్ నేను చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రీల్స్ చేయడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ. సో అట్లానే మూవీ ఇంత మంచి సక్సెస్ టాక్ వస్తుంది. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ బీజిఎంకి అంతా కూడా ఇలా బాగుంది అంటానికి కారణం ఏంటంటే అంత గొప్ప విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ సో ఇవన్నీ ఉండటం వల్ల బీజిఎంకి కూడా అంత మంచి పేరు వస్తుంది బికాజ్ అంత స్కోప్ ఉంది మూవీలో. ఆనంద్ గారు మూవీస్లో ఎప్పుడు కూడా మ్యూజిక్ అనేది ఓకే రెగ్యులర్గా ఒకటి ఈ టెంప్లెట్లో మ్యూజిక్ చేసేయచ్చు అనేది ఎప్పుడు ఉండదు. అది చాలా అడ్వాంటేజ్. సో ఆనంద్ గారితో చేస్తుంటే అది బాగా ఎంజాయ్ చేస్తాము ప్రతి టెక్నీషియన్ నాకు తెలిసి, ఎందుకంటే అది మెయిన్గా ప్రతి ఒక్కటి ఎలివేట్ చేయడానికి ఉంటుంది. మామూలుగా బీజిఎం అది చేస్తుంటే సీన్స్కి మామూలుగా కొన్ని లేయర్స్ ఉంటాయి, ఒక 100 లేయర్స్ వేసుకుంటాం, ఒక 50. సో అవి ఎంత చేస్తుంటే అంత వెళ్తుంది బికాస్ ఆ మూవీ అనేది విజువల్ అనేది అంత తీసుకుంటుంది, ఆ సీక్వెన్సెస్ అంత తీసుకుంటుంది అనమాట, సౌండ్ కానీ కోరుకుంటుంది. సో ఓవరాల్ అందుకు హ్యాపెండ్. థ్యాంక్ యూ.